హాయ్ అండి, వెల్కమ్ టు నోమ్కా బ్లాగ్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కరకరలాడే కారంపూస. ఇది అచ్చం బయట దొరికే కారంపూసలాగే క్రిస్పీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి, ఇది కేవలం 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని ఒక పెద్ద కప్పు, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ అండి తీసుకుంటున్నాను. ఇక్కడ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వలన కారపూస అనేది క్రిస్పీగా వస్తుంది. తగినంత ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి, కొద్దిగా పసుపు. ఇది కలర్ రావడానికి వేసుకున్నానండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిసేటట్లు బాగా కలిపిన తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన ఇప్పుడు ఇక జంతీల గొట్టాన్ని తీసుకున్నాను. అందులోకి సన్నటి హోల్స్ ఉన్నటువంటి ప్లేట్ని తీసుకొని జంతికల గొట్టానికి పెట్టుకున్నాను. అలాగే జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వలన పిండి అనేది జంతికల గొట్టానికి అంటుకోదు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలోకి పిండిని పెట్టే ముందు మన చేతికి ఆయిల్ రాసుకుని పిండిని ముద్దలాగా చేసుకుని అందులోకి పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన మన చేతికి కూడా పిండి అంటుకోదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, జంతికల గొట్టంతో కారపూస ఆయిల్లో వేసుకుందాం. ఇలా కారపూస వేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే వేడి అనేది చేతికి తగలకుండా ఉంటుంది. కారపూస వేసుకున్న 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకోవడం వలన కారపూస అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయిన వెంటనే ఇంకొక వైపు టర్న్ చేసి ఇంకొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెడల్పాటి పాత్రలోకి కానీ లేదా ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని వేసుకోవాలి. ఇంకొకసారి కారపూస ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా వేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే జంతికల్లాగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు. ఒకవైపు 2 నిమిషాలు, మరోవైపు 2 నిమిషాలు ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా పిండినంతటిని కారపూస చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని కారపూసలో వేసుకోవాలి. కారపూస చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి కరకరలాడే కారపూస రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.